తూర్పు గోదావరి జిల్లా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ రాజమండ్రిలో జరగవలసిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఎన్నో దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ భరత్ అనుచరులు అడ్డుపడుతున్నారని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు రాజమండ్రి ఎందుకు రావాలి అని ఎంపీ అనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మహానాడు ఎంతో విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. పార్లమెంట్ గురించి గానీ రాజమండ్రి గురించి గానీ మాట్లాడే అర్హత లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. దాంతో పాటు ఈరోజు రెచ్చగొడతా ఉన్నాడు. ఎంత బలం ఉందని రెచ్చగొడతావు? బ్లేడ్ బ్యాచ్ ఉందని రెచ్చగొడతావా? లేకపోతే ఏమైనా రౌడీజం చేయడానికి వచ్చావా? ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిని నీ చేష్టలతో రెచ్చగొడితే దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ఈరోజు పూర్తి స్థాయి రాజమండ్రిలో జరుగుతున్నటువంటి మహానాడు ఫ్లెక్సుల విషయంలో కానీ జెండాల విషయంలో కానీ నీ మనసు మార్చుకో. నీ పూర్వాశ్రమం కూడా ఏదో ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు ఆ గుర్తింపు వచ్చినా, నీ కుటుంబానికి వచ్చినా, దేని వల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది కూడా గుర్తుపెట్టుకొని వెళ్ళవలసిందిగా హెచ్చరిస్తూ, రాజమండ్రిలో ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే భరత వల్ల తప్ప ఇంకెవరి వల్ల రాదనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఏదైతే అప్పులు ఊపిలో ఉన్నటువంటి రాష్ట్రంలో విభజిత రాష్ట్రంలో అభివృద్ధి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఇంకెవరు వస్తారు? అదైతే దళితుల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయన రావద్దండి అని నువ్వెవరు? బీసీల అభివృద్ధి ఆయన చేస్తే రావద్దండి నువ్వెవరు అని భరత్ని అడుగుతూ ఉన్నాం. దాంతోపాటుగా భరత్ కూడా తెలుసుకోవాల్సింది, ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు వల్ల జరిగాయి. అదేవిధంగా పోలవరం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ శాతం పూర్తి చేశారు, మీరు ఏ వరకు చేశారు అనేది కూడా అనేక సందర్భాల్లో తెలిసింది. ఇప్పటికైనా సరే మౌనం మంచిది.